హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, క్రంచీగా అండ్ క్రిస్పీగా ఉండే మెరుగు దోశ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా వెరైటీగా బియ్యపు రవ్వతో ఈ దోశ ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, ఒక కప్పు ఉద్దిపప్పు తీసుకొని ఒక 4-5 గంటల పాటు బాగా నానబెట్టుకోవాలి. ఇంకొక బౌల్లో 3 కప్స్ బియ్యపు రవ్వ తీసుకోవాలి. ఉద్దిపప్పు 4-5 గంటల తర్వాత ఫైన్ పేస్ట్ అయ్యేంత వరకు మిక్సీలో కానీ గ్రైండర్లో చేసుకొని ఈ రవ్వలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని స్మూత్ పేస్ట్ వచ్చేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి. థిక్గా ఉండాలి పేస్ట్ అనేది. ఇది నైట్ అంతా ఫర్మెంట్ చేయాలి. నైట్ అంతా పులిసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో మీకు ఎంత క్వాంటిటీ కావాల్సి వస్తుందో ఆ క్వాంటిటీ తీసుకొని దానికి కొంచెం మీకు టేస్ట్కి సరిపడ సాల్ట్ అండ్ బేకింగ్ సోడా కొద్దిగా వాటర్ యాడ్ చేసి వీడియోలో చూపించిన విధంగా ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు పిండి ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక వైట్ ప్యాన్, అడుగు భాగం ఎక్కువ ఉండే ఒక ఫ్రై ప్యాన్ని తీసుకొని ముందుగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా బ్యాటర్ని ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ థిక్ లేయర్ వచ్చేటట్టు చూసుకోవాలి. దోశ రెండు వైపులా కాలిన తర్వాత ఉల్లి పల్లీల చట్నీ అయితే దీంట్లోకి చాలా బాగుంటుంది. ఎంతో క్రిస్పీగా అండ్ క్రంచీగా ఉండే దోశ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.